వెల్కమ్ సాక్షి టాలీవుడ్ హీరోయిన్ పూర్ణం కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు సినీ పరిశ్రమలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గవర్నర్ తమిళిసై ముందే కంటతడి పెట్టారు తెలంగాణలో పుట్టిన బిడ్డనని ఇక్కడే పెరిగానంటూ ఈ బ్యూటీ చేసిన వైరల్ కామెంట్లు అప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అవి సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు ఒక స్టోరీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను టామ్ డిక్ అండ్ హరి అని ప్రతి ఒక్కరిని గురువు అని పిలవద్దని స్టేజ్ మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు మీకు దారి చూపించేవారు గురువు అవుతారు గురువు మీ శ్వాస కావచ్చు మీ హృదయ స్పందన కావచ్చు లేదా మీ విముక్తి కావచ్చు అని గురు పూర్ణిమ సందర్భంగా ఆమె ఒక పోస్ట్ పెట్టింది దీంతో ఆమె ఎవరి గురించి రాశారు ఎవరికి సలహాలు ఇస్తున్నారంటూ పూర్ణం పోస్ట్ పై రకరకాల చర్చలైతే జరుగుతున్నాయి గతంలో టాలీవుడ్ కి సంబంధించిన ఒక దర్శకుడు అతనికి చాలా సన్నిహితంగా ఉండే హీరో ఇద్దరూ కలిసి తన కెరీర్ ని నాశనం చేశారంటూ రకరకాల ట్వీట్స్తో హిట్ పుట్టించిన పూనమ్ ఇప్పుడు చేసిన తాజా ట్వీట్ తో ఆమె ఇండైరెక్ట్ గా ఆ అగ్ర దర్శకుడికే పంచు వేసింది అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి ఆమె ఎవరి గురించి ఆ ట్వీట్ చేసింది అనేది పక్కన పెడితే అందులో ఆమె చెప్పిన విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్స్